సందేహాలు కలిగే కథ ఒకటి ఉన్నది, అది ఏకలవ్యుని కథ. ఏకలవ్యుడు ఎంతో ఆశతో ధనుర్విద్యను నేర్చుకోవడానికి ద్రోణాచార్యుని వద్దకు వచ్చాడు. కానీ అతడికి విద్య నేర్పకుండా తిరస్కరించి పంపించాడు ద్రోణుడు. ఇది ద్రోణాచార్య తప్పు కాదా? సాధారణంగా మహాభారతంలో ఇలాంటి సందేహాలు చాలా వస్తూ ఉంటాయి. భారత గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయకపోవటం వల్ల, సరైనటువంటి పద్ధతిలో మనం ఆలోచించకపోవటం వల్ల ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మహాభారతంలో ఏముందంటే ఒకే ఒక్క మాట ఉంది, ఏకలవ్యుడు నిషాదుడు గనక ద్రోణాచార్యుడు అతనికి ధనుర్విద్యను నేర్పకుండా తిరస్కరించి పంపించాడు అని ఈ ఒక్క వాక్యమే ఉంది. కాకపోతే ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోవాలి. ఏమిటంటే, అసలు ధనుర్విద్య ఎవరికి అవసరం? తమను తాము రక్షించుకుంటూ శత్రువుల మీద విజయం సాధించాలనుకున్నటువంటి క్షత్రియులకి ఈ విద్య కావాలి. క్షత్రియులతో పాటుగా సూత్రులు ఉంటారు, రథాన్ని నడిపేవాళ్ళు, వాళ్ళకు కూడా దెబ్బలు తగులుతాయి, వాళ్ళు కూడా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవాలి. అందుకని వాళ్ళకు కూడా ధనుర్విద్య తెలిసి ఉండాలి. ఇక క్షత్రియ బాలుడికి కుమారులకి విద్యలు నేర్పాలని అంటే బ్రాహ్మణుడికి విద్య కావాలి. అందువల్ల బ్రాహ్మణుడికి, క్షత్రియుడికి, సూత్రుడికి వీళ్ళకి అవసరం. మరి ఏకలవ్యుడెవరు? అరణ్యాల్లో ఉండేటువంటి ఒక విల్లుడు. వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే జంతువుల నుంచి రక్షించబడాలి. జంతువులు వాళ్ళని చంపకుండా జాగ్రత్తగా వాళ్ళు ఏమో జంతువులు వేటాడినట్టు ఉండాలి. అలా కావాలంటే వాళ్ళకి విలువిద్య తెలిస్తే చాలు. వాళ్ళకి ధనుర్విద్యలు, లేకపోతే మంత్రతంత్ర శాస్త్రాలు, లేకపోతే ఈ అస్త్రాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి అక్కర్లా. ఎందుకంటే వాళ్ళు అరణ్యాల్లో జీవించేటువంటి వాళ్ళు కనుక. కాబట్టి ద్రోణాచార్యుడు ఆ ఏకలవ్యుడికి విద్య అవసరం లేదు అనేటువంటి ఉద్దేశంతో అతన్ని తిరస్కరించడం జరిగింది. సరే, ఒకవేళ పక్షపాత బుద్ధితోటి ద్రోణాచార్యుడు ఏమైనా ఇటు చేశాడా అని అనుకోవటానికి ఆలోచిద్దాం. పక్షపాత బుద్ధి చేయడానికి ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు ఎప్పుడైనా కలుసుకున్నారా? వాళ్ళిద్దరు ఒకరికొకరికి ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధం లేదు. ఆయన ఎవరో, ఆ ఏకలవ్యుడు ఎవరో ఇది అసలు తెలియదు. వచ్చి ఆయన పరిచయం చేసుకున్నాడు కాబట్టి తెలిసిందంతే. కాబట్టి అలాంటి శత్రుభావన, పక్షపాత బుద్ధి ఇలాంటివి కూడా ద్రోణాచార్యుడికి ఏం లేదు. ఇక రెండవది ఏంటంటే, శత్రువులు మిత్రులు అనేటువంటి పక్షపాత బుద్ధి ఏమైనా ద్రోణాచార్యుడికి ఉందా అంటే అది కూడా లేదు అనేటువంటిది మనకు తెలుసు. న్యాయంగా ద్రోణాచార్యుడు ఇక్కడ కౌరవులకి, పాండవులకి విద్యలు నేర్పుతున్నాడు. వీళ్ళతో పాటుగా నానా దేశాధీశ్వరులైనటువంటి రాజుల యొక్క కుమారులు కూడా వచ్చి ఇక్కడ విద్యలు నేర్చుకుంటున్నారు. వాళ్ళలో తనకి శత్రువైనటువంటి ద్రౌపదుడి యొక్క కొడుకులు దృష్టజ్యుమ్నుడు, శిఖండి, వాళ్ళు కూడా వచ్చారు. దృష్టజ్యుమ్నుడేమో తనను చంపడానికి పుట్టినటువంటి వాడు, శిఖండి ఏమో భీష్ముడిని చంపడానికి పుట్టినటువంటి వాడు. ఈ విషయం తెలిసి కూడా వాళ్ళు విద్యల కోసం అర్థించి వస్తే వాళ్ళకి విద్యలు నేర్పాడు. కారణం ఏమిటి? క్షత్రియుడైనటువంటి వాడిని తిరస్కరించకూడదు. అక్కడేమో బిల్లుడి కనుక అతన్ని తిరస్కరించడం జరిగింది. అంతే తప్ప శత్రుమిత్రపక్ష భేదం కూడా ద్రోణాచార్యుడికి లేదనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అంతేకాదు, ఈ రోజుల్లో కూడా 75 మార్కులు 75 మార్కులు తెచ్చుకున్నటువంటి ఒక ఉన్నత కులంలో పుట్టినటువంటి విద్యార్థి పై తరగతికి సీటు కావాలనుకుంటే అతనికి సీటు రాదు. 50 మార్కులు తెచ్చుకున్నటువంటి వెనకబడిన తరగతుల విద్యార్థికి సీటు వస్తుంది. ఇప్పుడు ఇతడు కోర్టుకి వెళ్ళి నేను 70 తెచ్చుకున్నాను, నాకు సీటు ఇవ్వలేదు, వాళ్ళకి 50 తెచ్చుకున్నాడు, వాళ్ళకి సీటు ఇచ్చాడు, న్యాయం చెప్పండి మీరంటే కోర్టు ఏం చెప్పుద్దంటే అదే న్యాయం, ఆ 50 వచ్చిన వెంటనే న్యాయం అని చెప్తుంది. ఎందుకంటే రిజర్వేషన్ అనేటువంటిది ఒక చట్టం ఉంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు తీర్పు చెప్తారు. మరి ఈ రోజుల్లో దీన్ని మనం అన్యాయం అనకపోతే, ఆ రోజుల్లో ఇట్లాంటి చట్టాలు లేకపోయినప్పటికీ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, ఏ విషయం ఎవరికి చెప్పాలి అనేటువంటి నియమాలు ఉన్నాయి. మరి ఆ నియమాలు ఉన్నప్పుడు దాని ప్రకారం అతన్ని తిరస్కరించాల్సి వచ్చిందే తప్ప వేరే కారణం అంటూ ఇంకేమి కూడా లేదు. సరే, విద్య నేర్పకపోవడం ద్రోణాచార్య తప్పు లేదనుకుందామండి. కానీ విద్య నేర్పని ద్రోణుడు గురుదక్షిణగా కోరడం న్యాయమేనా? అది కుడి చేతిని బ్రొటవేలు కోసి ఇమ్మరడం ఎంత సమంజసం? రైట్. చూసేటువంటి వాళ్ళకి చాలా అన్యాయంగా కనపడుతుంది. అందులో ఇక్కడ ద్రోణాచార్యుడు ఏదో ఘోరం చేశాడు అనిపిస్తుంది, ఏకలవ్యుడేమో అమాయకుడు అని అనిపిస్తుంది అంతే. కానీ మనం చాలా జాగ్రత్తగా కథలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది.
ఏమిటంటే ద్రోణాచార్యుడు విద్య నేర్పనన్న తర్వాత ఏకలవ్యుడు ఆ ద్రోణుడి మీద ఉన్నటువంటి అభిమానంతో గురువు తన గురువు ద్రోణాచార్యుడే అనేటువంటి అభిమానంతో ఆ ద్రోణాచార్యుడి యొక్క మట్టి విగ్రహాన్ని తయారు చేసుకుని ఆ విగ్రహమే తన గురువు అని అనుకొని ఆయనే ఏదో ఆయన సందేశాలు ఇస్తున్నాడు, ఆయన సూచనలు ఇస్తున్నాడు, దాని ప్రకారం నేను నేర్చుకుంటున్నాను, తాను స్వయంగా నేర్చుకున్నాడు. ఆ నేర్చుకుంటే ఆ ఏకలవ్యుడికి అద్భుతమైనటువంటి విద్య వచ్చింది. ఆ విద్య ఎంత గొప్ప విద్య అంటే పాండవులు అరణ్యానికి వెళ్ళినప్పుడు వేటాడటానికి వాళ్ళ వేటకు ఒక్కోటి తప్పించుకొని ఇటు వైపుకి వచ్చింది. ఈ ఏకలవ్యుడిని చూసి అది మొరగటం ప్రారంభం చేసింది. ఆ మొరుగుతుంటే ఈయన ఏం చేశాడంటే దాని నోట్లో అది అట్లా ఆ నోరు తెరవగానే దాని నోట్లో 7 బాణాలు ఒకే వరుసలో గుప్పించి వదిలేడు. అలా వదిలేటప్పటికల్లా ఇక అదేమో లోపల నుంచేమో శబ్దం రాదు, ఆ నోరేమో మూతపడదు, ఆ ప్రకారంగా దానికి చేశాడు. దీన్ని గాంధర్వ విద్య అంటారు. ఈ కుక్క మళ్ళీ అక్కడికి పోయింది. ఆ అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళంతా చూశారు ఎవరు దీనికి ఈ రకమైనటువంటి ప్రయోగం చేశారని చెప్పి ఆ కుక్కను వెంట పెట్టుకొని వస్తే అదిగో ఇక్కడ వీడు విద్యాభ్యాసం చేస్తున్నాడు. వచ్చి ఎవరు నువ్వు అని, నువ్వు ఈ కుక్కని ఇట్లా కొట్టింది నువ్వేనంటే నేనేనంటాడు. ఎవరు నువ్వు అని అంటే నేను ద్రోణాచార్యుడి యొక్క శిష్యుడిని ఏకలవ్యుడిని అంటాడు. అర్జునుడు ఆశ్చర్యపోతాడు, ఏంటంటే నాకు నన్ను మించినటువంటి వాడు తన శిష్యుల్లో లేకుండా చేస్తాను మాటిచ్చాడే ద్రోణాచార్యుడు, మరి ఇతడు కూడా ద్రోణాచార్యుడు శిష్యుడు అంటున్నాడు కదా, ఏమిటో కనుక్కుందామని అక్కడి నుంచి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పారు. చెప్తే ఆయనకి తెలియదు, ఎందుకంటే ఎప్పుడో వచ్చి అడిగాడు, ఆయన పంపించేశాడు, ఇక అతనికి ఏం సంబంధం లేదు ద్రోణాచార్యుడు. అందువల్ల పదం పదం అని చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చాడు. ఎదురుగా ద్రోణాచార్యుడు వస్తూ ఉంటే ఏకలవ్యుడు ఆ గురువు మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి అభిమానంతో ఎదురు వెళ్ళి ఆయన తీసుకొచ్చి ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి ఆయన పాదాలు కడిగి ఆయన బాగా గౌరవించాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అడుగుతాడు, నువ్వెవరివారు అంటాడు. నేను మీ శిష్యుడిని, నా పేరు ఏకలవ్యుడు అంటాడు. ఇప్పుడు ఇక్కడ ద్రోణాచార్యుడికి ఇబ్బంది ఏంటంటే నేను మీ శిష్యుడిని అంటలే, అబ్బే నేను మీ శిష్యుడి కాదు అంటే నా నేను అంతటి నేనుగా నేర్చుకున్నానంటే ఇప్పుడు ఆయనకి ఇబ్బంది వచ్చేది కాదు. అసలు ఏంటి ఇబ్బంది ద్రోణాచార్యుడికి అని అంటే ఇప్పుడు కుక్క మీద ప్రయోగించినటువంటి ఈ ప్రయోగం రేపు ఒక అల్పమైనటువంటి మానవుడి మీద ప్రయోగించవచ్చు. అలా ప్రయోగించినప్పుడు ఎవరి దుర్మార్గుడు ఇట్లా ప్రయోగించాడు ఒక అల్పమైనటువంటి మానవుడి మీద అని అడిగితే ద్రోణాచార్యుడి యొక్క శిష్యుడంట ఏకలవ్యుడంట అని అంటారు. అప్పుడు ద్రోణాచార్యుడికి వస్తుంది చెడిపేరు. ఏది ఇతడు ద్రోణాచార్య శిష్యుడిని అని చెప్పడం వల్ల ద్రోణాచార్యుడికి వస్తుంది చెడిపేరు. అలాంటి చెడిపేరు రాకుండా ఉండటం కోసం అని చెప్పి నువ్వెవరివి అని అడిగితే నేను నీ శిష్యుడిని అని అన్నాడు కాబట్టి నువ్వు శిష్యుడి కనుకైతే నాకు వేతనం అంటే దక్షిణ గురుదక్షిణ ఇవ్వాలి అని అన్నాడు. ఇది కూడా సంస్కృత భారతంలో ఏది శిష్యోసిమే వేతనం దీయతాం మమ అంటాడు. ఏది శిష్యోసిమే, నువ్వు కనుక శిష్యుడే కనుకైతే వీరా వేతనం దీయతాం మమ నాకు గురుదక్షిణ ఇవ్వాలి అన్నాడు. అలా గురుదక్షిణ ఇవ్వాలి అని అన్నప్పుడు ఒక క్షణం కూడా ఆలోచించాలి ఏకలవ్యుడు. గురువు గారికి ఇవ్వకూడదంటే నా దగ్గర ఏం లేదు, ఏది కావాలంటే అది ఇస్తాను, మీకేం కావాలని అన్నాడు. అట్లయితే మీ కుడి చేతి బొట్టను వేలు కోసి ఇవ్వన్నాడు. టక్కర కత్తి తీశాడు, కుడి చేతి బొట్టను వేలు కోసి అని చేశాడు. అయితే ఇదంతా కూడా దేనికి అని అంటే నీవు నా శిష్యుడివి అని అన్నందుకే కానీ ఆ శిష్యుడు అన్నందుకు భవిష్యత్తులో ద్రోణాచార్యుడికి చెడ్డ పేరు వస్తుంది కనుక తీసుకున్నాడే కానీ ఏకలవ్యుడి మీద కోపం కానీ ఏకలవ్యుడి దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం కానీ ద్రోణాచార్యుడికి ఏం లేదు. ఆయన బొట్టనేలు తీసుకుంటే ఈయనకి ప్రయోజనం ఎత్తిసే అవతల భారేసింది, అతడు నష్టపోతాడు. కాబట్టి ఇక దీంట్లో ద్రోణాచార్యుడి యొక్క తప్పు ఏమి లేదు, అది కేవలం ద్రోణాచార్యుడు తన మీద ఏ రకమైనటువంటి అపవాదు రాకుండా చూసుకోవటం కోసమే అలా అన్నాడు. ఏకలవ్యుని ఈ గాథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉన్నదా? చాలా ఉంది. నిజంగా చెప్పాలంటే 100 శ్లోకాల మహాభారత గ్రంథంలో 30 శ్లోకాలతో ఉన్నటువంటి గాథ ఈ ఏకలవ్యుడి యొక్క గాథ. ఇక ఆ తర్వాత ఎక్కడ ఏకలవ్యుడు రాడు, కేవలం 30 శ్లోకాలు. ఈ చిన్న గాథలో ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాల్ని మానవుడికి చెప్పాలనుకున్నాడు వ్యాసుడు.
ఒకటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడిన మాట తప్పకూడదు అనేటువంటి దీంట్లో ప్రధానం. ఎందుకంటే ఏకలవ్యుడు నీకేం కావాలో కోరుకోండి ఇస్తానన్నాడు, వేలు కోసిమన్నాడు టక్కని కోసించేసి, ఆడిన మాట తప్పకూడదు అనేటువంటి. రెండవది విగ్రహారాధన యొక్క ప్రత్యేకత విశిష్టత దీంట్లో చెప్పబడింది. ఎందుకంటే మట్టితో ఒక విగ్రహం చేసుకొని ఆ విగ్రహం ద్వారా ఆయన గొప్ప ప్రయోజనాన్ని పొందాడు, అది రెండవది. ఇక మూడవది గురువు పట్ల శ్రద్ధ, అంటే గురువు మీద అత్యంత విశ్వాసం, అనన్యమైనటువంటి భక్తి ఎట్లా ఉండాలి అనేటువంటి విషయం కూడా ఈ ఏకలవ్యుడి యొక్క గాథ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇక నాలుగవది ఏంటంటే ముఖ్యమైంది, గురువు యొక్క పర్యవేక్షణలోనే విద్యలు నేర్చుకోవాలి. గురువు లేకుండా మనం కనుక విద్యలు నేర్చుకున్నట్లయితే ఏ విద్యను ఎప్పుడు ఎక్కడ ప్రయోగించాలనేటువంటి విషయం తెలియదు. కాబట్టి గురువు యొక్క పర్యవేక్షణ అనేటువంటి తప్పనిసరిగా ఉండాలి. ఇక పట్టుదల కనుకుంటే ఎవరైనా ఎటువంటి విద్యలైనా నేర్చుకోవచ్చు అనేది కూడా మనకి ఏకలవ్యుడి యొక్క గాథ ద్వారా తెలుస్తుంది. ఇక చివరిది ముఖ్యంగా ఏమిటంటే గురువులకి గురుదక్షిణ ఇచ్చేటప్పుడు ఏమాత్రం కూడా సంశయాలు కానీ సందేహాలు కానీ దాని గురించినటువంటి ఆలోచన కానీ ఉండకూడదు. మనస్ఫూర్తిగా సంతోషంగా ఇవ్వాలి. ఇక్కడ ఏకలవ్యుడు చాలా సంతోషంగా తన బొట్టనేలు కోసించాడు. బాధపడుతూ ఇవ్వచ్చుగా, ఎందుకంటే బొట్టనేలు పోతే నేను మన విద్యంతా పోయింది కదని, కానీ ఎంతో సంతోషంతో ఇచ్చాడు. అంటే ఏమిటి, తాను ఇంతకాలం నేర్చుకున్నటువంటి విద్యల యొక్క ఫలితం అంతా పోయినా పర్వాలేదు, కానీ గురువుని మాత్రం నేను సంతృప్తి పరుస్తున్నా, ఆయన అడిగినటువంటి గురుదక్షిణ ఇస్తున్నా అనేటువంటి మాట. అందుకని గురుదక్షిణ అనేటువంటిది ఇలా ఆనందంగా సంతోషంగా ఇవ్వాల్సినటువంటిది గురువులకి అనేటువంటిది, అది శిష్యుడి యొక్క విధి అని తెలియజెప్పడం ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం.